లండన్ లో హడ్సన్ రివర్ ఉంటుంది, అదే లండన్ లో థేమ్ రివర్ ఉంటుంది, అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది, అదేవిధంగా గుజరాత్లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది. హైదరాబాదు నగరానికి న్యాచురల్గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, కృష్ణ, గోదావరి, యమున, గంగ, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో కావేరో గోదావరో సరస్వతో గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అని పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను, ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగ, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అని ఎందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం. నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో 14 ఊర్లను ఖాళీ చేసిన 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదా? కొండ పోచమ్మల జరగలేదా? రంగనాయక సాగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదా? నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదా? శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే 92 జీవో ఇచ్చి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి. శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలని సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. ఈరోజు భూసేకరణ జరిగేటప్పుడు, మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా, ఇవాళ వాళ్ళందరినీ అక్కున పెట్టి చేర్చుకోవడానికి అధికారులను ఇండ్లిళ్ళు పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వ ఖర్చులకు 25,000 ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నా. ఇదేమన్నా తప్ప? వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికిండ్రు, మురికిల్లే బతికిండ్రు, మురికిల్లే చచ్చిపోయారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలన్నా వాళ్ళు? ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా. మూసీలో మొత్తం 10,000 కుటుంబాలు ఉన్నాయి. 6 నెలల నుంచి ఎన్యూమరేట్ చేపించిన 33 టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు 33 టీంలు 6 నెలల నుంచి ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం. ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడి వరకు మూసి రివర్ బెడ్ ఉన్నది, ఆ పైన బఫర్ జోన్ ఉన్నది, ఇక్కడి వరకు వీటిని తొలగించాలి, చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం. ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి, వాళ్ళకి నష్టపరిహారం ఎట్లిద్దామో చెప్పండి. 100,000,000,000 కాళేశ్వరంలో కాలబెట్టినావు కదా, నువ్వు కట్టిన కాళేశ్వరం కూలి సచ్చింది కదా, 100,000,000,000 ఆడ పోసినావు. 5-10,000,000,000 మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి, మంచి పాఠశాలలు కట్టించి, ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి, మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు. వాళ్ళ బాగు కోసం కష్టపడదాం. ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు కాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను.